Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆ ఎమ్మెల్యేను నిజంగా కొట్టారా? టీడీపీ నేత పోస్టుపై పోలీస్ కేసు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై సీఎం వైఎస్ జగన్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. తాజాగా ఓ వ్యవహారంలో ఎమ్మెల్యేపై జగన్ దాడి చేశారంటూ విపక్ష కార్యకర్త ఒకరు పోస్ట్ పెట్టారు. ఇది కాస్త వైరల్ కావడంతో మైలవరం ఎమ్మెల్యే వసంత స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారం కృష్ణా జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్పై సీఎం జగన్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది అన్న వివరాలు లేకపోయినా సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సీఎం జగన్ తన సొంత పార్టీ ఎమ్మెల్యే, తనకు సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కూడా అయిన వసంత కృష్ణ ప్రసాద్పై ఎందుకు చేసుకుంటారనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను సీఎం జగన్ కొట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు యువత నేతగా భావిస్తున్నారు. దీంతో ఆయన పెట్టిన పోస్ట్ టీడీపీ గ్రూపుల్లో వైరల్ అయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో సదరు నేత వసంత జగన్ మధ్య సంబంధాలని దెబ్బతీసేందుకే ఈ పోస్ట్ పెట్టారా లేక దీని వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు వసంత కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మైలవరం పోలీసులు రంగంలోకి దిగారు. వాస్తవానికి వసంత కృష్ణ ప్రసాద్, వైఎస్ జగన్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. వీరిద్దరూ హైదరాబాద్లో వ్యాపార భాగస్వాములు కూడా. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ వసంత పాత్రపై సిబిఐ అభియోగాలు చేసింది. దీంతో పాటు స్వయంగా జగన్ పార్టీలో ఎమ్మెల్యేగా వసంత ఉన్నారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలోనూ వసంత కృష్ణ ప్రసాద్ కమ్మ సామాజిక వర్గం నుంచి కేబినెట్లో చోటు కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో వసంతను టార్గెట్ చేసుకుని ఈ పోస్టు పెట్టడం ద్వారా జగన్కు ఆయనకు మధ్య గ్యాప్ పెంచాలని కొందరు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.